ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ్యుడైన ధన్పాల్ సూర్యనారాయణ అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ కాటిపల్లి వెంకటరమణారెడ్డి గారు. కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నిక అయినందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాసక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడనైన కాటిపల్లి వెంకటరమణారెడ్డి అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నా. శ్రీ పైడి రాకేష్ రెడ్డి గారు. పైడి రాకేష్ రెడ్డి అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన పైడి రాకేష్ రెడ్డి అనే నేను సభ నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. డాక్టర్ పాల్వాయ్ హరీష్ బాబు గారు. డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. తెలంగాణ శాసనసభ సభ్యుడైన డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అనే నేను సభా నియమాలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభా మర్యాదలను పాటిస్తానని సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ పాయల్ శంకర్ గారు. పాయల్ శంకర్ అనే నేను శాసనసభ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
తెలంగాణ శాసనసభ్యుడనైన పాయల్ శంకర్ అనే నేను సభా నియామకాలను కట్టుబడి ఉంటానని, వాటిని అనుసరిస్తానని, సభా మర్యాదలను పాటిస్తానని, సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ రామారావు పవార్ గారు. मैं पवार रामाराव पटेल विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूं. ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा. मैं भारत के प्रभुत्व और अखंडता क्षुण्ण रखूंगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूं उसके कर्तव्यों का शुद्ध अंतकरण के साथ श्रद्धापूर्वक निर्वहन करूँगा. मैं तेलंगाना विधानसभा का सदस्य पवार रामाराव पाटिल ईश्वर के साथ ईश्वर की शपथ लेता हूं कि सभा के नियमों के मर्यादों का तथा शिष्टाचार का विधिवंत शुद्ध अंतकरण के साथ आदरपूर्वक पालन करूंगा. श्री टी राजा सिंह गारु. मैं टी राजा सिंह विधानसभा के लिए सदस्य निर्वाचित हुआ हूँ. सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूँगा. मैं भारत की प्रभुता और अखंडता अक्षुण रखूँगा तथा जिस पद को मैं ग्रहण करने वाला हूँ उसके कर्तव्यों का शुद्ध अंतर्करण के साथ श्रद्धापूर्वक निर्वहन करूँगा. मैं तेलंगाना विधानसभा का सदस्य टी राजा सिंह सत्य निष्ठा से प्रतिज्ञा करता हूँ कि सभा के नियमों मर्यादाओं तथा शिष्टाचार का विधिवत शुद्ध अंतर्करण से आदरपूर्वक पालन करूँगा. भारत माता की जय. I am to announce to the House that the Honorable Governor of Telangana will address a joint session comprising the members of Telangana Legislative Assembly and Telangana Legislative Council at 11:30 a.m. on Friday, the 15th December 2023 in the Assembly Hall. The all members are requested to attend the same. The House is urgent to meet again at 11:30 a.m. on Friday, the 15th December 2023.